హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనము మార్చి 2022 మాస ఫలాలను అంతర్భాగంగా మొదటి గోచారం చూసుకుందాం. రవి భగవంతుడు వచ్చేసి మనకు మకరం కుంభంలో 16వ తేదీ వరకు ఉంటారు. కుంభరాశిలో గురువుతో కలిసి సంచరిస్తారు. గురువు రవి కుంభంలో సంచరిస్తున్నారు. 16 తదుపరి మీన ప్రవేశం చేస్తారు రవి భగవానుడు. ఇకపోతే శని పూజ శుక్ర బుధులు మకరంలో సంచరిస్తున్నారు. బుధుడు మార్చి 7వ తేదీన ఈయన వచ్చేసి కుంభ ప్రవేశం చేసి మాసాంతం వరకు కూడాను 7 నుండి 31 వరకు 31 వరకు కుంభ సంచారం చేస్తారు. బృహస్పతితో కలిసి సంచరించనున్నారు కుంభంలో. ఇంకా మనకు కేతు వచ్చేసి వృశ్చిక రాశి, అలాగే రాహు వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు. చంద్రభగవానుడు కుంభ సంచారం మనకు 6 రోజు గ్రహస్థితి నుండి 1వ తేదీ నుండి మాసం మొత్తం కూడాను రోజుకు నక్షత్రం చొప్పున 2.5 రోజు ఒక రాశి చొప్పున 12 రాశులు 27.5 రోజులో మాసం మొత్తంలో మనకు 27 నక్షత్రాలు తిరుగుతారు. ఇది గ్రహ సంచారము. ఇకపోతే మనకు ముందుగా మేషరాశి వారికి గోచారం తీసుకున్నట్లయితే, మేషరాశి వారికి మీరు ఆలోచించే విధానానికి, మీరు చేసే ప్రయత్నాలకు అన్య దేశ ప్రాంతాలలో సెటిల్ అవ్వాలనుకునే వారికి, అలాగే ఏదైనా ఉన్నత విద్య కోసం కావచ్చు, దైవచింతన పరంగా ఆ పరంపరలో ఉన్నవారు ఎక్కువ దైవపరంగా మంత్రోపాసన మంత్ర సాధన చేసుకోవడానికి మనకు కాలంతో పాటు గురువు సంచారం కూడా బాగుంది. మీకు మేషరాశి వారికి 9వ ఇంటధిపతి 12వ ఇంటధిపతి బృహస్పతి లాభస్థానంలో రవితో కలిసి ఉన్నారు. 15 రోజులు 16వ తేదీ త్వరలా రవి మీన సంచారం చేయనున్నారు. ఈయన వచ్చేసి మీకు పంచమ భావాధిపతి. మంత్ర సాధనకు కావచ్చు, దైవ దీక్షలకు కావచ్చు, యోగా అలాగే ప్రాచీన నుండి సాంస్కృతిక విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మళ్ళీ అభివృద్ధి చెందటానికి ఏదైనా ప్రయత్నాలు చేసేవారికి మంచి మంచి అవకాశాలు, అన్య దేశాలలో సెటిల్ అవ్వాలనుకునే వారికి మంచి ప్రయోజనాలు సమకూరే అవకాశాలు ఉన్నాయి. స్లీప్లెస్ నైట్స్ ఉన్న వారికి కంట్రోల్ అవుతాయి. దాయదుల విషయంలో ఏదైనా జాప్యాలు ఉన్నావన్నీ తొలగిపోయి కోర్టు వ్యవహారాలు ఆస్తి దగ్గరలన్నీ కొలిక్కొస్తాయి. న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి, అలాగే సెక్యూరిటీ రంగాలలో పనిచేసే ఉన్నత ఉద్యోగస్తుల నుండి చిరుస్థాయి ఉద్యోగుల వరకు మంచి మంచి అవకాశాలు, మంచి పట్టొచ్చే అవకాశం స్పష్టంగా మేషరాశి వారికి కనిపిస్తుంది. మేషరాశి వారికి అలోపతి ఆయుర్వేద విద్యా రంగాలలో ఉన్నవారికి, అలాగే మీకు ఏదైనా సెక్యూరిటీ పరంగా ఎక్కువ కూడా చేరే రంగాలలో ఉన్నవారికి వీరందరికీ కూడా మంచి మంచి సలహావకాశాలు రావడానికి మీకు మీ రాశాధిపతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈయన ఈ మాసం మొత్తం కూడా మకర సంచారం అనగా మీ దశమ కేంద్రంలో మీ వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. ఇన్ని రోజులు పడ్డ స్ట్రెయిన్ కొంత ఉపశమనం లభిస్తుంది, కొంత రిలాక్సేషన్ మానసికంగా పొందుతారు. శారీరకంగా కష్టం ఉంటుంది, కానీ మానసికంగా మీరు కొంచెం ఫైటింగ్ మోటివేషన్ లెక్క వెళ్ళిపోతారు. మీ మనసును మీరు చేయించుకొని రిలాక్స్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. స్కిన్ మజిల్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి కొంచెం ఇబ్బంది పెడతాయి. నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఇలాంటివి కూడా కొన్ని మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆచరించవలసిన ముద్ర వాయు ముద్ర, ఈ చూపుడు వేలు బొటన వేలతో నొక్కి పెట్టి ఉంచి ఇలా పెట్టుకొని శ్వాస మీద దృష్టి పెట్టి మీ ఇష్ట గురువుని కానీ ఇష్ట దైవాన్ని కానీ నామస్మరణ తీసుకోండి. దీని మూలంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య క్లియర్ అవుతుంది. అలాగే రామేశ్వర ఈశ్వరుణ్ణి మనసులోకి తీసుకొని ఈ వేలిని ఇప్పుడు ఇలా పెట్టి మామూలు ఇష్టదైవాన్ని కులదైవాన్ని చేశారు కదా, అలాగే రామేశ్వర ఈశ్వరుణ్ణి మనసులోకి తీసుకునేటప్పుడు ఈ బొటన వేలుతోటి ఉంగరమేలు ఫోల్డ్ చేసి ఓం శ్రీ రామేశ్వరేశ్వరాయ నమః అని శ్వాస మీద దృష్టి పెట్టండి ఒక 5 నిమిషాలు.
టోటల్గా 10 నిమిషాలు సాధన చేస్తే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కంట్రోల్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి యోగపరంగా. అలాగే ఈ ఛాన్ యొక్క తదుపరి సూక్ష్మ వ్యాయామాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ అనారోగ్య సమస్యకు సంబంధించినటువంటి యోగపరమైనటువంటి వైద్య జ్యోతిష్యంలో అంతర్భాగంగా తీసుకుంటున్నటువంటి ఈరోజు నుంచి కొత్త ప్రెడిక్షన్. ఇంకా మీకు భూ సంబంధమైన వివాదాలు, అలాగే మీకు జీవిత భాగస్వామ్యం, సొసైటీలో పెద్ద పెద్ద వాటితో మీకు పరిచయాలు ఏర్పడి పొలిటికల్ రంగాలలో ఉన్న వారికి అవసరం సాఫ్ట్వేర్, ఇటు సైడ్ ఉన్న వృత్తులలో వారికి కూడా కాలం కొంచెం మీకు సానుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా. బద్ధకాయం అనేది కొంత మిమ్మల్ని వెంటాడుతుంటుంది. ఆ బద్ధకాన్ని జయించడానికి సుబ్రహ్మణ్య స్వామి పూజలో లక్ష్మీనరసింహ స్వామి పూజలు చేసుకున్నట్లయితే మీకు ఇంటి నుంచి బయటపడగలుగుతారు. కళారంగాలలో ఉన్న మ్యూజిక్ రైటింగ్, అలాగే ఏదైనా భరతనాట్యం, కూచిపూడి, అలాగే వెస్ట్రన్ సైడ్, వెస్ట్రన్ క్లాసికల్ కాకుండా వెస్ట్రన్ సైడ్ కూడా మీరు ఏదైనా కళాత్మక రంగాలలో ప్రవేశించాలనుకున్న వారికి కూడా మంచి మంచి పురోభివృద్ధి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్లాసికల్ రంగంలో ప్రవేశాలు చేసేవారికి ఇంకా మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని గమనించగలరు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. అలాగే పాలిటిక్సే కాకుండా భూ సంబంధమైన క్రయ విక్రయాలు చేసే వాళ్ళకు కూడా స్తబ్దత వదిలిపోతుంది. కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఛానం చేసినట్లయితే అది కూడా సమూలంగా మీకు నివారింపబడుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి స్తబ్దత కొంత కొంత తీరుతుంది. మీ యాక్టివ్నెస్, మీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా ఇన్ని రోజుల నుంచి చేసిన నిరుత్సాహానికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ తోడయ్యి మంచి అభివృద్ధి వస్తుంది. లాభాలను గణనీయంగా అందిపుచ్చుకోగలుగుతారు. కాకపోతే మీరు ఆచరించవలసింది మంగళవారం రోజు మీకు రాహుకాలం అనేది 3:00 నుండి 4:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసినట్లయితే మీకు మంచి విజయాలు సమకూరే అవకాశాలు ఉన్నాయి. ఉదయం చేసిన దీపారాధన ఈ దయం వరకు మీరు వండకకుండా చూసుకోండి. అలాగే చంద్రభుక్షాన్ని ఎంతో పెంచడానికి ప్రయత్నించండి. లేదా ఎక్కడైనా అన్య ప్రదేశాలలో టెంపుల్ కావచ్చు, వీధుల మడి కావచ్చు కట్టి అది మొక్క నాటి దాని సంరక్షణ అవుతాం. మీరు కొద్ది రోజులు పర్యవేక్షణను చూసి ఎదగనిచ్చారంటే మీ రాశికి ఉన్నటువంటి దోషాలన్నీ క్లియర్ అయిపోయి స్పష్టంగా మనకు కనిపిస్తుంది.